ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శుభకృత్నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మార్చి మాస ఫలితాలను గనక చూసినట్లయితే తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు అందు జన్మించిన వారు తులారాశికి చెందుతారు రహస్య అధిపతి శుక్రుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మార్చి మాసం తులారాశి వారికి శని పంచమ స్థానమందు సంచారం మంచి స్థానం ఆధ్యాత్మిక పురోగతిలో మెరుగుదల పరంగా సానుకూల ఫలితాలను తెస్తుంది గురువు షష్టమంలో సంచారం ఫలితంగా ఆర్థికంగా ఖర్చులు కొంత అధికమవుతాయి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవటం వల్ల రుణములు చేయవలసి రావచ్చును రాహుకేతువులు జన్మ సప్తమ స్థాన సంచారముచే కొంత అభద్రతాభావాలకు గురయ్యే అవకాశం కలదు ద్వితీయార్థంలో అనగా పదిహేనవ తేదీ తదుపరి శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం ఫలితంగా మానసికంగా ఉపశమనాన్ని ఇస్తాడు మరియు చక్కటి విజయాలను మీకు అందిస్తాడు వారికి మార్చి మాసం ప్రథమార్థం చక్కటి అనుకూల ఫలితాలు సిద్ధించును ద్వితీయార్థంలో కొంత మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి అయితే ముఖ్య గ్రహాల అనుకూల సంచారం వల్ల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అయితే ఖర్చులు కొంత అధికంగా ఉంటాయి సంతృప్తికరంగానూ ఉంటాయి సన్నిహితులకు సాయాన్ని అందిస్తారు మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది అయితే ఎవరితోనూ వాదనలకు దిగవద్దు అవివాహితులకు వివాహ యోగం కలదు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కొన్ని సానుకూలమవుతాయి కీలక పత్రాలను అందుకుంటారు కొత్త కార్యక్రమాలను చేపట్టెదరు కొత్తగా ప్రముఖులైనటువంటి వారు మీకు మిత్రులుగా లభించెదరు గతంలో మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదములు పరిష్కారమగును భాగస్వామ్య వ్యాపారం చేయువారు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి మీకు గతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమగును ముఖ్యమైన ప్రధాన వైరములు తొలగిపోవును శుభ కార్యక్రమాల నిమిత్తం అధికంగా ధనవ్యయం చేస్తారు నూతన పనులను ప్రారంభిస్తారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు కుటుంబ పరిస్థితులు కొంత సంతృప్తికరంగా ఉంటాయి సహనం వహించుట అన్ని విధాలా మీకు శ్రేయస్కరం బంధుమిత్రులతో విందు వినోదములతో సంతోషముగా గడుపుతారు అయితే కొంతమందిలో అనవసర ప్రయాణాలు ఉంటాయి శారీరకంగా కొంత బలహీనంగా ఉంటారు మొత్తం మీద వారికి ఈ మార్చి మాసం అన్ని రంగాల వారికి మీరు చేయి వృత్తి వ్యాపారాలు చక్కగా రాణించను ప్రథమార్థం ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక సమస్యలైతే ఉండవు మీ పనులన్నీ త్వరగా పూర్తి చేయగలరు ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా ఉంటారు శుక్ర రాహువుల కలయికచే బాధలో వారిని పరామర్శలు చేయుదురు కొంతమందిలో సూతకాలు కలుగును మీ సంతానం పరీక్షలు చక్కగా వ్రాయుదురు గతంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమగును శుభ కార్యక్రమాల రీత్యా బంధుమిత్రులను కలుసుకుంటారు స్త్రీ సౌఖ్యము కలదు భూసంబంధ వ్యవహారములందు పాల్గొంటారు కార్యజయము కలుగును ద్వితీయార్థమున కొంత స్వల్ప అస్వస్థతకు లోనయ్యే అవకాశం కలదు రాహుకేతు గ్రహాల శాంతి జరిపించిన మీకు మేలు ఫలితములు సిద్ధించును అనుకూల దినములు అంటే ఫేవరబుల్ డేస్ కనుక చూసినట్లయితే నాలుగు ఆరు ఏడు పదకొండు పదహైదు పదహారు ఇరవై రెండు ఇరవై నాలుగు ముప్పై ఒకటి ప్రతికూల దినములు అంటే అన్ఫేవరబుల్ డేస్ కనుక చూసినట్లయితే ఒకటి రెండు తొమ్మిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది చక్కటి ఆరోగ్యం కొరకు యోగా ధ్యానం ప్రాణాయామం వాకింగ్ వంటివి అలవర్చుకొని అనునిత్యం సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు చక్కటి పరిహారముల కొరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేక కాలభైర ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్నటువంటి సమస్యలు తొలగి మీ పనులలో ఎటువంటి ఆటంకములు దరిచేరవు బుధవారం నాడు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషములు నశించి మీరు చేపట్టే వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తగును శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి లక్ష్మీచందనంతో అభిషేకం చేసి మామూలు ప్రమిదలలో దీపారాధన చేయుట కన్నా లక్ష్మి ప్రమిదలలో దీపారాధన చేసినట్లయితే మీరు లక్ష రెట్లు అధిక ఫలితములను పొంది మంచి ధనాదాయం మీకు సిద్ధించును శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి తులసి ఆకుల మాలను సమర్పించినట్లయితే మీకు విశేషమైనటువంటి శుభ ఫలితములు సిద్ధించును కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకముతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్